ఓం శాంతి. 28.47 అవ్యక్త మురళీలో శివబాబా తెలియజేసిన విశేషమైన పాయింట్స్. ఈరోజు బాప్దాద పిల్లల యొక్క సౌభాగ్యం మరియు భాగ్యం రెండింటిని చూస్తున్నారు. సౌభాగ్యానికి గుర్తుగా తిలకం, భాగ్యానికి గుర్తుగా ప్రకాశ కిరీటం. సదా సౌభాగ్యానికి గుర్తు అవినాశి స్మృతి తిలకం. సదా భాగ్యానికి గుర్తు పవిత్రత మరియు బాబా ద్వారా లభించిన సర్వప్రాప్తులు అంటే ప్రకాశ కిరీటం. స్మృతి తక్కువగా ఉంటే తిలకం కూడా స్పష్టంగా మెరుస్తూ కనిపించదు. మెరిసే తిలకం సదా బాబాతో పాటు ఉండే సౌభాగ్యానికి గుర్తు. ఇటువంటి సౌభాగ్య తిలకదారి లేదా సౌభాగ్యవంతులే విశ్వం ముందు శ్రేష్టంగా అంటే ఉన్నతంగా కనిపిస్తారు. లౌకికంలో కూడా సౌభాగ్యవంతులను శ్రేష్ట దృష్టితో చూస్తారు. మరియు ప్రతి శ్రేష్ట కార్యంలో సౌభాగ్యవంతుల్నే ముందు పెడతారు. లౌకికంలో కూడా సౌభాగ్యం పోతే సంసారమే పోయినట్లు భావిస్తారు. అదేవిధంగా అలౌకిక జీవితంలో కూడా ప్రతి ఆత్మ ఒకే ప్రియునికి ప్రేయసి అంటే సౌభాగ్యవతి. సదా ఒకని సంలగ్నతలో నిమగ్నమై ఉన్నదానికి గుర్తు స్మృతి తిలకం అంటే సౌభాగ్య తిలకం. తిలకం చెరిగిపోతే మీ సౌభాగ్యాన్ని పోగొట్టుకుంటారు. సదా సౌభాగ్యవంతులు అంటే ఒక శ్వాసలో లేదా ఒక్క క్షణం కూడా బాబా తోడును వదిలిపెట్టరు. నీతోనే తింటాను, నీతోనే జీవిస్తాను, నీతోనే మరణిస్తాను, ఇవే సౌభాగ్యవంతుల మనస్సు యొక్క మాటలు. సౌభాగ్యవంతుల నయనాలలో ముఖంలో ప్రియుని యొక్క ముఖం మరియు ముఖ కవళికలే నిండి ఉంటాయి. చెవులలో కూడా ప్రియుని యొక్క మాటలే వినిపిస్తూ ఉంటాయి. భక్తిలో కూడా ఆకాశవాణి వినాలని అభ్యాసం చేస్తారు. చాలా ప్రయత్నం చేసిన తర్వాత ఒక్కసారైనా ఒక్క మాటైనా వినపడితే తమ భక్తి సఫలమైనట్లు భావిస్తారు. భక్తి యొక్క ఈ ఆచార పద్ధతులన్నీ ఈ సమయంలో ప్రత్యక్ష జీవితం నుండే కాపీ చేశారు. సదా సౌభాగ్యవంతులు అంటే వారి చెవులలో అనాది మహామంత్రమైన మన్మనాభవ అనే స్వరం మారుమ్రోగుతూ ఉంటుంది. బాబా ఈ మహామంత్రాన్ని మాటిమాటికి స్మృతి ఇప్పిస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. నడుస్తూ తిరుగుతూ ఇదే ఆకాశవాణి అంటే అవినాశి మాట బాబా ఎదురుగా వెళ్ళి విన్నట్లుగా అనుభవం చేసుకుంటారు. ఇతర ఏ ఆత్మల యొక్క మాటలు వింటూ కూడా వినరు. నీతోనే మాట్లాడతాను, నీవు చెప్పిందే వింటాను, నీవు చెప్పిందే చేస్తాను అనే స్థితి సౌభాగ్యవంతులకు ఉంటుంది. సదా సౌభాగ్యవంతులు సంకల్పంలో కూడా ఇతర ఆత్మను ఒక్క సెకండ్ కూడా స్మృతి చేయరు. అంటే సంకల్పంలో కూడా ఏ దేహదారి యొక్క తగులుపాటులోకి రారు. తగులుపాటు అనేది పెద్దది, కనీసం లొంగిపాటు కూడా ఉండదు. లౌకిక జీవితంలో కూడా పరపురుషుల గురించి సంకల్పం లేదా కల అయినా వస్తే సౌభాగ్యానికి మహాపాపంగా పరిగణిస్తారు. అదేవిధంగా అలౌకిక జీవితంలో కూడా సంకల్ప మాత్రంగానైనా స్వప్న మాత్రంగానైనా ఏ దేహదారి ఆత్మ వైపైనా తగులుపాటు ఉంటే సదా సౌభాగ్యానికి మహాపాపంగా భావిస్తారు. సదా సౌభాగ్యవంతులు అంటే ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఈ తిలకం సదా పెట్టుకోవాలి, మాయ చెరిపే విధంగా ఉండకూడదు. సదా సౌభాగ్యంతో పాటు భాగ్యం కూడా మీకు వెంట ఉంది. భాగ్యవంతులకి గుర్తు ప్రకాశ కిరీటం. లౌకిక ప్రపంచంలో భాగ్యానికి గుర్తు రాజ్యం అంటే రాజరికం.
రాజరికానికి గుర్తు కిరీటం. అదేవిధంగా ఈశ్వరీయ భాగ్యానికి గుర్తు ప్రకాశ కిరీటం. ఈ కిరీటం ప్రాప్తించడానికి ఆధారం పవిత్రత, సంపూర్ణ పవిత్రత. అంటే మనసులో కూడా ఏ రకమైన వికారం అంశమాత్రంగా కూడా ఉండకూడదు. అలాగే ఈ కిరీటం ప్రాప్తించడానికి ఆధారం సర్వప్రాప్తులు. సర్వప్రాప్తులు అంటే జ్ఞానం, గుణాలు మరియు శక్తుల యొక్క ప్రాప్తి. ఏ ప్రాప్తి లోటుగా ఉన్నా ప్రకాశ కిరీటం స్పష్టంగా కనిపించదు. అపవిత్రత మరియు అప్రాప్తి అనే మేఘాలలో దాగి ఉన్నట్లు కనిపిస్తుంది. స్వయాన్ని సదా లైట్ అంటే ఆత్మిక రూపంగా అనుభవం చేసుకోలేరు. కర్మలో కూడా లైట్ అంటే తేలికతనాన్ని అనుభవం చేసుకోలేరు. కనుక భాగ్యానికి ఆధారం సర్వప్రాప్తులు, సర్వప్రాప్తులకి గుర్తు అవినాశి సంతోషం. సదా భాగ్యవంతులు అంటే సదా సంతోషంగా ఉంటారు. సంతోషం తక్కువగా ఉంటే సదా భాగ్యవంతులు కాదు. కనుక సదా సౌభాగ్యవంతులుగా భాగ్యవంతులుగా అవ్వండి. చ ఓం శాంతి.